హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఒక అధికారి సంబంధించి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే దానికి లబోదిబో ఎందుకు మనం మాట్లాడుకుంటున్నారు? లబోదిబో దేనికని? దేనికి లబోదిబో? ఆయన నిజాతిగా ఉంటే నిజాతిగా బయటపడతాడు. వాళ్ళ ఎంపీలే మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వానికి కొమ్ము కాసేడు, ప్రభుత్వానికి ఆయన ఏ విధంగా పనిచేశాడు అనేది వాళ్ళ ఎంపీలే ట్విట్టర్లో గిట్టర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశాడని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కూడా దాన్ని అసలు ఏం మాట్లాడతారు మీరు? ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా గతంలో సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ మీద ఐటీ ర్యాలీ దాడి చేస్తే కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ మీరు ఈరోజు మీ పిఎస్ ఇంట్లో కానీ వాళ్ళ గురించి కానీ ఐటీ ర్యాలీ జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్ల? ఎక్కడ నోరు మెదిపితే మీ బండారం బయటపడుతుందని, మీ నిజస్వరూపాలు బయటపడతాయన్న, మీ అక్రమ లావాదేవీలు బయటపడతాయన్న, మీరు దోచుకున్న సొమ్ము అంతా కూడా లెక్కలతో సహా బయటపడతాయన్న, కనీసం నోరు మెదపట్ల? ఈరోజు ఐటీ రైడ్లు అయితే జరుగుతున్న హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఎందుకు మాట్లాడలే మీరు? వాటి గురించి మేము మాట్లాడాం. దానికి మాత్రం ఈ రెండు పత్రికలు మాత్రం వత్తాసు పలికే కార్యక్రమాలు బాగా చేస్తాయి. ఈరోజు మీ నాయకుడు గొప్ప అండి, పూడుకోండి. మా ఆయన వీరుడు, సూర్యుడు, చంద్రుడు, మరి మేమే కాదనట్ల. కానీ ఈ ప్రభుత్వం చేసే మంచిని గుర్తించలేకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు ప్రచారాలు. 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న పేపరు, 35 సంవత్సరాల అనుభవం ఉన్న పేపరు ఆటోనగర్ పెట్టిన 40 సంవత్సరాలు అయితే 2-3 సంవత్సరాల్లో సరిగ్గా టెంపరీ కట్టిన ఆటోనగర్ మన అమరావతి, టెంపరీ అమరావతిని పట్టుకొని కుదేలైపోయింది. ఏం మాట్లాడతారండి? కనీసం ఒక మీకు పేపర్ 30-40 ఇయర్స్ క్రెడిబిలిటీ అడగలు లేదనుకోండి. పేటెంట్ రైట్స్ తీసుకున్నారు ఒక పార్టీకి మీరు. ఇంకొక ఆయన ఈరోజు ఏదో మాట్లాడాడు మా వాళ్ళ మీద కక్ష సాధింపు, ఆసాధింపు, ఆశాధింపు. ఒక ఆయన ఈరోజు ఏదో మా అందా చూశాను మా వాళ్ళ మీద కక్ష సాధింపు సాధిస్తున్నారు, కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇవ్వలేదని బెదిరిస్తున్నారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో. ఎవరు ఏ కంపెనీల దగ్గర కాంట్రాక్టులు తీసుకున్నారు, దందాలు ఎవరు నేర్పారు, ఎవరు సాధించారు, ఎవరు వేధించారు, పోలీసులను అధికారులను అడ్డు పెట్టుకొని ఎవరిని వేధించారు, ఈ రాష్ట్రం అంతా తెలుసు. మేము అధికారంలోకి వస్తాం 5 సంవత్సరాల తర్వాత అధికారులు అంతా చూస్తారంట, ఇంకా కలగంటారేంటా? ఇంకా కానీ 4-6 సంవత్సరం అసలు మీ పార్టీ అసలు ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పార్టీ మీద. ఇంకా 5 సంవత్సరాల తర్వాత మేము వస్తాడంట, అధికారులు అంతా చూస్తాడంట, ఏం మాట్లాడుతున్నాడు? ఇంకా మైండ్ కొట్టిన దెబ్బకి ఇంకా కూడా బ్లాక్ అయినట్టుంది. ఒకసారి స్కాన్ చేస్తే ఏమన్నా బ్లడ్ గడ్డగట్టినట్టుంది లోపల, ఒకసారి దాన్ని చెక్ చేయించుకుంటే మంచిది. వీళ్ళందరినీ చూపించండి హాస్పిటల్, మీరైనా చెప్పండి విలేకరులు అందరూ కూడా ఒకసారి చూపించుకుండా. 4 సంవత్సరాల తర్వాత మేము వస్తామంట, అధికారులు అంతా చూస్తాడంట, అధికారులను బెదిరించే కార్యక్రమం. మీరు ప్రతిపక్షంలో ఉంటేనే అధికారులను ఈ విధంగా బెదిరిస్తున్నారే, ప్రతిపక్షంలో ఉంటేనే ఈ విధంగా అధికారంలోకి మీరు వార్నింగ్, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారే? అంటే ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా చేస్తుంటారు, ఇంతకన్నా సాక్ష్యం అవసరమా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు అధికారులను వాడునుంటారో ఇంతకన్నా సాక్ష్యం అవసరం అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం బాగుంది, రైతులు బాగున్నారు, అన్ని పథకాలు ఒక ట్రాన్స్పరెంట్గా భేషజాలాలు లేకుండా పార్టీలు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అన్ని పథకాలు వెళ్తూ ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు. కానీ దయచేసి పత్రికలు కూడా ఇట్లాంటి వార్తలు రాసేటప్పుడు మీ క్రెడిబిలిటీ ఇంకా దిగజారిపోతుంది తప్ప ఇంకా మాకైతే ఒరిగేది ఏం లేదని చెప్పి తెలియజేస్తున్నాను.